రామ్ గురించి మొన్నే ఇస్మార్ట్ శంకర్లో తన విశ్వరూపం చూపించేశాడు. సో మళ్ళీ అదొక లాస్ట్ షాట్ తెలుసు ఏంటది నా దగ్గర చూపించిన సూపర్ బ్రామ్. నాకు షాకింగ్ ఏంటంటే డైరెక్టర్ మీద చాలా సాఫ్ట్గా కనిపిస్తాడు కిషోర్, సాఫ్ట్ సినిమాలే తీశాడు, ఒక్కసారి విశ్వరూపం చూపించాడు. సూపర్ కిషోర్. అండ్ అందరికి ముందు ప్రేక్షకులకి మళ్ళీ 9 నెలల తర్వాత సినిమాలు థియేటర్కి వస్తున్నాయి. సో ఈ కరోనా నుంచి మనం దాటుతూ లైఫ్ రీస్టార్ట్ అయిపోయింది అందరికీ అన్ని రకాలుగా. సో సినిమా ఇండస్ట్రీ కూడా రేపటి నుంచి రీఓపెన్ అవుతున్నాయి అన్నీ. సో థియేటర్కి వచ్చే ప్రతి ఒక్క ఆడియన్స్ మీరుగా ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరు కూడా థియేటర్కి వాళ్ళు ఈవెంట్కి వచ్చిన వాళ్ళు అందరూ మాస్కులు పెట్టుకొని ఉన్నారు. సో మీరు మాస్కులు పెట్టుకొని రండి. థియేటర్లో మీకు అన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి, శానిటైజర్ చేతులు కానీ చేసుకోవటానికి, అండ్ మీకు ఫుడ్ కూడా వాళ్ళే తీసుకొచ్చి సప్లై చేస్తారు. చాలా సేఫ్గా సినిమా చూసి ఎంజాయ్ చేసి మీరు ఇంటికి వెళ్ళాలి. సో రేపటి నుంచి సోలో బ్రతికే షో పెట్టారు. న్యూ ఇయర్కి కొన్ని సినిమాలు, సంక్రాంతికి కొన్ని సినిమాలు, మళ్ళీ అన్ని రీఓపెన్ చేసి మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి హోల్ మా సినిమా ఇండస్ట్రీ రెడీ అయింది. అది రేపు సోలో బ్రతికే షో బెటర్ నుంచి స్టార్ట్ చేసి సంక్రాంతికి ఇప్పుడే అనౌన్స్ చేశాముగా రెడ్తో పాటు కూడా ఇంకా సినిమాలు వస్తున్నాయి. సో ఈ పండగకి మళ్ళీ మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. అండ్ అబౌట్ రెడ్, ఈ సినిమా ఇస్ అ షూర్ షాట్, సూపర్ డూపర్ హిట్ కాబోతుంది. వై? ఒకటి, ఈ సినిమాలో ఉన్న కాంటెంట్, అండ్ రామ్ ఫస్ట్ టైం డబుల్ యాక్షన్. డబుల్ యాక్షన్లో ఒకటి సాఫ్ట్గా చూసాంగా ఈక్వల్గా ఉంటారు, సాఫ్ట్గా కనిపించి ఇంకో క్యారెక్టర్ ఇరగొట్టేశాడు. అలాగే రవికిషోర్ గారికి ఉన్న టేస్ట్, కిషోర్ తను తీసుకునే కేర్, తను ఇంతకుముందు ప్రీవియస్ సినిమాలు చూసాం. సో అందరు మంచి టీం. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వస్తున్న రామ్కి రెడ్, దానికంటే పెద్ద హిట్ ఈ పండక్కి మా ఫిలిం ఇండస్ట్రీకి కావాలి పెద్ద హిట్. సో మాకు వస్తే రామ్ తీసుకొస్తే మాకు సరిపోద్దని వెయిటింగ్లో ఉన్నాం. 2020 సంక్రాంతికి ఎలా అయితే సినిమాలు అసలు ఎక్స్పెక్ట్ చేయని రికార్డ్స్ క్రియేట్ చేసే రెండు సినిమాలు, అలాగే రేపటి నుంచి ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలన్నీ పండగ వరకు కుమ్మెయ్యాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.